నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. మరోమారు ఉలిక్కిపడిన విశాఖ. హెచ్పిసిఎల్ నుంచి వెలువడిన దట్టమైన పొగతో ఉక్కిరి బిక్కిరైన పారిశ్రామిక ప్రాంత ప్రజలు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగు తమ్ముళ్ల ఆందోళన. పార్టీ కార్యాలయాలు, ఇళ్లలో నేతల నిరసన. కదిలిన ప్రగతి రథ చక్రాలు. ప్రయాణికులతో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు. రాష్ట్రంలో త్వరలో ప్రత్యేక కాలుష్య నియంత్రణ చట్టం. జనావాసాల్లో రెడ్ ఆరెంజ్ పరిశ్రమల ఏర్పాటు నిషేధమే లక్ష్యం. తెలుగు రాష్ట్రాలకు ప్రవాసాంధ్రులు. వందే భారత్ మిషన్లో భాగంగా సొంతూళ్లకు చేరిక. విశాఖ నగరం మరోమారు ఉలిక్కిపడింది. మొన్న ఎల్జీ పాలిమర్స్ విషవాయువు విషాదం నింపగా నేడు హెచ్పిసిఎల్ దట్టమైన పొగ పారిశ్రామిక ప్రాంత ప్రజలను పరుగులు తీయించింది. పరిశ్రమ నుంచి ఒక్కసారిగా వెలువడిన దట్టమైన పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. విశాఖలో పరిశ్రమలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ విషవాయువు లీకేజీ పెను విషాదం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేయగా, పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వెలువడిన భారీ పొగ జనాలను పరుగులు తీయించింది. హెచ్పిసిఎల్ రిఫైనరీలో తెల్లని పొగలు కనిపించటం స్థానికులను హడలెత్తించింది. పరిశ్రమలో ఎస్హెచ్యు విభాగాన్ని తెరిచే ప్రయత్నంలో తెల్లని పొగలు రావటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. దీనిపై హెచ్పిసిఎల్ యాజమాన్యం స్పందిస్తూ, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లు గుర్తించామని, సమస్యను వెంటనే చక్కదిద్దామని తెలిపింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగు తమ్ముళ్లు నిరసన బాటపట్టారు. అధినేత చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర స్థాయి నేతల నుంచి వార్డు స్థాయి నాయకుల వరకు నిరసన దీక్షలు చేపట్టారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ నిరసన కొనసాగించారు. తెలుగు తమ్ముళ్లు నిరసన బాటపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన గళమిచ్చారు. అధినేత చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. టీడీపీ అర్బన్ జిల్లా కార్యాలయంలో రాష్ట తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ నగరాధ్యక్షులు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే పాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ రామారావులు నిరసన దీక్ష చేపట్టారు. తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెరగపూడి రామకృష్ణబాబు దీక్ష నిర్వహించగా, టీడీపీ రాష్ట కార్యదర్శి చోడే పట్టాభి తన నివాసంలో నిరసన తెలియజేశారు. నగరంలోని 44, 51, 59, 89 వార్డుల్లో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. ప్రగతి రథ చక్రాలు కదిలాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రోడ్డెక్కాయి. ప్రజా రవాణా శాఖ సర్వీసులు కండక్టర్లు లేకుండా కదిలాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాటు చేసిన బస్సులు నిర్దిష్ట రూట్లలో నడిచాయి. దాదాపు 2 నెలల విరామం తర్వాత ఎర్రబస్సులు రైరైమంటూ గ్రామాలకు పరుగులు తీశాయి. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 2 నెలల పాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైట్ చెప్పడంతో బస్సు కాంప్లెక్స్లు మళ్లీ ప్రయాణికులతో కలకలాడుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా బస్సుల సీటింగ్లో మార్పులు చేర్పులు చేశారు. అదేవిధంగా ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్, లిక్విడ్ హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లో టికెట్లు పొందిన ప్రయాణికులు వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తొలి దశలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ప్రజా రవాణా శాఖ బస్సులు నడుపుతోంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విశాఖ నుండి ఇతర జిల్లాలకు కూడా పరిమిత సంఖ్యలో ఈ బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. అలాగే నగర పరిధిలోని డిమాండ్ ఉన్న ప్రాంతాలను బస్సులు నడుపుతున్నారు. విరామం తర్వాత బస్సులు నడుస్తుండటంతో లాక్డౌన్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమ తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ప్రయాణికులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ 2 నెలల మరి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బస్సులు తిప్పకపోవడం వల్ల ఆర్టీసీకి చాలా వరకు నష్టం కూడా వాటిల్లింది. అలాగే ప్యాసింజర్ల సౌకర్యార్థం మరి ఇవాళ నుంచి లాక్డౌన్ ఎత్తివేసి బస్సులు తిప్పడానికి ఏదైతే గవర్నమెంట్ పూనుకుందో దాని గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం బస్సులు తిప్పుతున్నాం.
అయితే బస్సుల్లో మాక్సిమం కూడా పాసింజర్కి పాసింజర్ మధ్య సామాజిక దూరం ఉండేలాగా ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకుని వాటికి ప్రత్యేకమైన సీట్లు మార్కింగ్ చేసి వాటికి ఇబ్బందులు లేకుండా ఒకరికొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలాగా దానికి తగ్గట్టుగా మార్కింగ్లు అవి చేయించి బస్సులు తయారు చేశారు మా గ్యారేజీలో వాటికి అనుగుణంగా పాసింజర్లు ఎక్కించి మరి వారి వారి స్వస్థలాలకు పంపడం జరుగుతుంది అలాగే ఈ నేపథ్యంలో రేట్లు కూడా ఏమీ పెంచకుండా మామూలు పాత రేట్లకే బస్సులు తిప్పడం జరుగుతుంది మరి ఇవాళ ప్రత్యేక ప్రస్తుతం అయితే అవసరం మేరకు కొద్ది సర్వీసులు తిప్పుతున్నారు రేపు ఎల్లుండి కూడా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది సర్వీసులు పెరిగితే బస్సులు కూడా పెంచే అవకాశం ఉంది టైమింగ్ అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు తిరుగుతాయి అన్ని రూట్లో కూడా మాకు మా పై అధికారులు నిర్దేశించిన రూట్లు చార్ట్ రోడ్ ఇచ్చారు ఆ చార్ట్ ప్రకారం ఆ బస్సులు తిప్పడం జరుగుతుంది రాత్రి 7 గంటలకల్లా బస్సులు మళ్ళీ డిపోకి వెళ్ళిపోతాయి ఈ 4 రోజులకు మరి 7 నుంచి తెల్లవారు 5 వరకు కర్ఫ్యూ ఉన్న సందర్భంగా రాత్రి 7 గంటలతో బస్సులు ఆగిపోతాయి అందుకని మాది యాక్చువల్గా పార్వతీపురం దగ్గర రాయవాలి సార్ మా అమ్మగారు మార్చి 18వ తారీఖున పెళ్లి విషయమై ఇక్కడికి వచ్చి ఉన్నారు గాజువాక అమ్మగారు అప్పటి నుంచి ఆ రోజు జనతా కర్ఫ్యూ అనే స్టార్ట్ చేశారు మరుసటి రోజు ఇంక వెళ్ళిపోతాము అనుకునే టైంకి సడన్గా లాక్డౌన్ స్టార్ట్ అయింది ఇప్పటికే 3 లాక్డౌన్లు అయ్యాయి చాలా ఇబ్బంది పడుతూ ఉండాల్సి వచ్చింది ఎందుకంటే వీళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి మనతో పాటు ఉండడం అనేది కొంచెం వాళ్ళకి కష్టమైంది ఎలా వెళ్ళాలంటే సిపి ఆఫీసులో కూడా పర్మిషన్ కోసం అప్లై చేయడానికి కూడా వెళ్ళాము ఒక సందర్భంలో అప్పుడు కూడా కొంచెం మాకు కష్టం అనిపించింది నెక్స్ట్ తర్వాత ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు కొంచెం సంతోషంగా ఉంది ఇప్పటికైనా మనం ఊరు వెళ్ళగలుగుతున్నాం సొంత ఊరు వెళ్ళాలంటేనే మనకు చాలా మళ్ళీ మా ఊరు మేము వెళ్ళాలంటేనే ఇబ్బంది పడే రోజులు వచ్చాయి రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది జనావాస ప్రాంతాల్లో రెడ్ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు రాకుండా చూడటం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఇకపై పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యకారక వ్యర్థాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టనుంది ఆర్థిక అభివృద్ధికి సూచికలుగా పేర్కొనే పరిశ్రమలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నాయి 1997లో హెచ్పీసీఎల్ గ్యాస్ విస్ఫోటనం తాజాగా చోటు చేసుకున్న ఎల్జీ పాలిమర్స్ విషపూరిత గ్యాస్ లీగేజ్ దుర్ఘటనలే ఇందుకు నిదర్శనం ఈ రెండు ప్రమాదాల్లో 72 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోగా 100లాది మంది క్షతగాత్రులయ్యారు ఇలాంటి దుర్ఘటనలు జిల్లాలో వివిధ ప్రమాదకారక పరిశ్రమల్లో అడపా తడపా చోటు చేసుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి ఎల్జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదకర పరిశ్రమల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది 86 ప్రమాదకర పరిశ్రమలను గుర్తించింది ఇందులో 20 పరిశ్రమలు ఒక్క విశాఖలోనే ఉన్నాయి ఆయా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి అనూహ్యంగా ప్రమాదాలు సంభవిస్తే నష్టాన్ని నివారించే వ్యవస్థలు అంతంత మాత్రమే ఉన్నాయి పాలిమర్స్ దుర్ఘటన తర్వాత జనావాసాల మధ్య నుంచి ప్రమాదకర పరిశ్రమలను తరలించివేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది ప్రమాదకర కాలుష్య పరిశ్రమలను జనావాసాలకు దూరంగా ఉంచి వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది త్వరలో ఇందుకు సంబంధించి ఒక బిల్లును రూపొందించాలని తీర్మానించింది నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలు భారీ మూల్యం చెల్లించేలా ఈ చట్టాన్ని రూపొందించనుంది మొన్న మాల్దీవ్స్ నిన్న అబుదాబి నేడు ఖతార్ ఉన్నత చదువులు ఉపాధి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి కరోనా లాక్డౌన్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల చొరవతో వందే భారత్ మిషన్ పేరిట ప్రవాస భారతీయులను సొంతోళ్లకు చేరుస్తున్నారు ఇందులో భాగంగా జల వాయు మార్గాల్లో 100లాది మంది ప్రవాసాంధ్రులు విశాఖ చేరారు ఉన్నత చదువులు ఉపాధి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లి కరోనా లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు వందే భారత్ మిషన్ పేరిట ప్రవాస భారతీయులను దేశానికి చేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలతో పాటు తూర్పు నావికాదళ యుద్ధ నౌకలను సిద్ధం చేసింది దీనిలో భాగంగా ఐఎన్ఎస్ జలస్వ యుద్ధ నౌక ఇటీవల
మాల్దీవుల నుండి వలస కూలీలు ప్రవాసాంధ్రులను విశాఖ పోర్టుకు చేర్చగా రెండు రోజుల క్రితం రెండు ప్రత్యేక విమానాల్లో అబుదాబి మనీనాల నుండి 314 మంది తెలుగు రాష్ట్రాల ప్రవాస భారతీయులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. తాజాగా మరో విమానంలో దోహా ఖతర్ల నుండి 149 మంది తెలుగువారు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో సుమారు గంటన్నర పాటు అధికార యంత్రాంగం వీరికి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి ప్రత్యేక బస్సుల్లో స్వంత ఊళ్ళకు పంపించారు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని మాత్రం పెయిడ్ క్వారంటైన్లకు పంపించారు. వందే భారత్ మిషన్లో భాగంగా ఫిలిప్, బ్రిటన్, కువైట్, యుఏఈ, అమెరికా, మలేషియా, సౌదీ అరేబియా, ఖతర్, ఐర్లాండ్ తదితర 13 దేశాల నుండి ప్రవాస భారతీయులను తెలుగు రాష్ట్రాలకు రప్పించనున్నారు. ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి జగన్ సర్కార్ అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులు ఎవరైనా ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే రాష్ట్ర ప్రభుత్వం వారికి మరో అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి 15 రోజులు గడువు ఇచ్చింది. దరఖాస్తులు స్వీకరించి పరిశీలన అనంతరం సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని ఉద్యోగులను ఆదేశించింది. హౌసింగ్ పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల అంశంపై వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి సమీక్షించారు. జూలై 8న 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భూములను గుర్తించి చదును చేసిన ప్రభుత్వం కొత్తగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా భూములు కొనుగోలుకు నిర్ణయించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. 2 నెలల కరోనా లాక్డౌన్ విరామం తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కావాల్సిందేనని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేయడంతో విధులకు హాజరయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వర్క్ స్టార్ట్ చేశారు. దాదాపు 2 నెలల విరామం తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో కరోనా నియంత్రణ చర్యలను విధిగా పాటించాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వోద్యోగులు కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యాలయాలకు హాజరయ్యారు. ప్రతి కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్స్ ఏర్పాటు చేశారు. కార్యాలయాల్లో ఉద్యోగులు 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. 2 గంటలకోసారి సబ్బు, శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలి. పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఫైల్స్, తపాల్స్ ఈ ఆఫీస్ ద్వారానే ప్రాసెస్ చేయాలి. ఉత్తర ప్రత్యుత్తరాలను అధికారిక ఈమెయిల్స్ ద్వారానే చేయాలి. భౌతిక సమావేశాలు తగ్గించి టెలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి. ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్లో ఉండాలి. కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరు. స్పందన, తపాల్ సెక్షన్, రిసెప్షన్స్లో మాత్రమే సమస్యలపై విజ్ఞాపనలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఈ మేరకు ఉద్యోగులంతా విధుల్లోకి హాజరయ్యారు. తాటి ముంజలు ఉష్ణతాపం విరుగుడుకు అద్భుత ఔషధ గుళికలు. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మండు వేసవిలో మనిషి నిర్జలీకరణానికి గురికాకుండా ఇవి కాపాడతాయి. తాటి ముంజులు ఇవి వేసవికాలంలో మాత్రమే అందుబాటులో ఉండే దివ్య ఔషధ గుళికలు. ఏటా ఇవి మార్చి మే నెల మధ్యలో ఎక్కువగా లభ్యమవుతాయి. వీటిని ఇష్టపడిన వారుండరంటే అతిశయోక్తి కాదు. పిల్లల మొదలు పెద్దల వరకు అంతా వీటిని ఇష్టంగా తింటారు. ముంజులు కన్నా లేతగా ఉన్నప్పుడు కాయల నుంచే వీటి రుచిని ఆస్వాదించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ముంజులైతే ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేందుకు అనువుగా ఉంటాయి. అందువల్ల జాతీయ రహదారి మరికొన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా తాటి ముంజులు తీసేవారు, విక్రయించేవారు ఎక్కువగా దర్శనమిస్తుంటారు. కరోనా లాక్డౌన్ కారణంగా గత 2 మాసాలుగా ప్రజలు వీటి రుచికి దూరమయ్యారు. ఎంఫాన్ తుఫాను పోయిన నేపథ్యంలో మునిపెన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు మండనున్నాయి.
ఇలాంటప్పుడు ముంజులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ అనువైన సమయం దాటిపోయినందున తాటి ముంజులు ముదిరిపోయాయి. ఇప్పుడు ఇవి తినడానికి యోగ్యంగా ఉండవు. ఈ ఏడాది కరోనా పుణ్యమా అని ప్రజలు వీటి రుచికి నోచుకోలేదు. ముంజులు కొబ్బరి నీరంతా మంచివని, ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని వీటిని రుచి చూసేవారు కితాబిస్తున్నారు. తాటికాయ తినడం వల్ల ఎండాకాలంలో చల్లదనం అని, అలాగే ఏ విధంగా కొబ్బరి బొండ ఎంత బెనిఫిట్ ఇస్తుందో, అలాగే ఈ తాటి ముంజులు కూడా అంత బెనిఫిట్ ఇస్తుంది ఆరోగ్యానికి. ప్రోటీన్స్ మొత్తం ఆరోగ్యానికి ఏది కావాల్సింది అది వస్తుంది. ఈరోజు కరోనా వల్ల అంత లాక్డౌన్ అయింది. ఈ మధ్య 2 రోజులు అవుతుంది ఇవి తాటి ముంజులు వచ్చి. సో పబ్లిక్కి మంచిదే, ఏదైనా ఒక బెనిఫిట్ అంటూ మనకి కరోనాకి ఏదో ఆరోగ్యానికి మంచి మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. ఇది ఒక ఫ్రూట్ విత్ ప్రోటీన్స్ అన్నీ ఉన్నది ఒక తాటి ముంజ అండి. ఈ తాటి ముంజ దొరకడం చాలా ఇదండి. కొబ్బరి బొండ దొరుకుతున్న తాటి ముంజ దొరకడం లేదండి. ఈ కాలంలో తాటి ముంజ రావడం చాలా మంచిదండి. అది తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుందండి. ఈ లాక్డౌన్ వల్ల ఎక్కడ కూడా తాటి ముంజ దొరకలేదండి. ఒక ఆయన తెచ్చాడండి, కాయ 10 రూపాయలు సభను కొనుక్కొని తింటానండి. చాలా మంచిదండి, ఒంటికి ఆరోగ్యం ఉంటుంది. రెండవది ఏమి కూడా ఇది ఇంతకాలం కూడా రాలేదండి. ఇంతకుముందు వచ్చి బోడి కాయలు వచ్చి రాలేదండి లాక్డౌన్ వల్ల. ఏదో వచ్చేంత అందరూ కూడా ఏదో ఫలం నాకు తింటానండి, సాధారణకు ఫలం అండి. ఇది తినడం వల్ల ఆయురారోగ్యం కూడా ఒంటికి బాగుంటుందండి. అందువల్ల అందుకోసం మేము ఈ తాటికాయ కొనుక్కొని తింటానండి అనేసి సింహాసనం అండి. మాది తాటికాయ వచ్చిందండి, దానికోసం అందరం కూడా స్కూల్లో ఉండి పద్ధతిగా తీసుకుంటానండి. మనసు పోగపోగ్యం లేవండి, వెడంగాడంగా ఉండి తీసుకుంటానండి. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీయేతర రాజకీయ పక్షాలు, ప్రజా కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మొన్న వామపక్షాలు, నిన్న వాటి అనుబంధ కార్మిక సంఘాలు తెలిపాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనకు దిగింది. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో అధ్యక్షుడు వాసుపల్లి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వాసుపల్లి సహా ఎమ్మెల్సీ దువ్వారుపు రామారావు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వి అనిత విద్యుత్ ఛార్జీల పెంపుపై మండిపడ్డారు. పెంచిన ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళన తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. రూపాయి పెంచలేదు. విద్యుత్ కనిపెట్టినటువంటి మహనీయుడు ఒక మాట అంటారు అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా సరే అప్పు చేయాలి, తీసుకొని రావాలి. ఎక్కడ అప్పు పడుతుంది? ఇదే కానీ ఇంకేమి పరిస్థితి లేదు. COVID-19 కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయింది. ప్రజలకు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం, 5,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లోని, బీపీఎల్ ఫ్యామిలీస్ ఏదైతే రేషన్ కార్డు హోల్డర్ ఉన్నాడో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయండి. మీరు పెంచిన ఈ ఎలక్ట్రికల్ బిల్లు అన్నీ కూడా పూర్తిగా లాక్డౌన్ పీరియడ్లో ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా ఛార్జెస్ చేయకుండా చెయ్యండి, డొమెస్టిక్ అన్నీ కూడా. తర్వాత మీరు పెంచిన రేట్స్ అన్నీ కూడా రివోక్ చెయ్యండి. అంతవరకు కూడా మా నిరసన కార్యక్రమం తెలియజేస్తాము, ప్రజలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కరోనా విపత్తు సమయంలో పేద ప్రజలపైన ఈ విద్యుత్ ఛార్జీల పెంపు అనేది పెనుభారం మోపిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంటే మీరేం చెప్పారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉచితంగా అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మీరు చెప్పారు. ఇప్పుడు తగ్గించే సంగతి తర్వాత విషయం. ఈ పరిస్థితుల్లో అంటే సందట్లో సడేమియేలాగా ఈ విపత్కర సమయంలో పేద ప్రజలపైన ఒక మూలిగే నక్కపై తాడుబండు పడినట్టుగా మీరు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది అత్యంత దురదృష్టకరం, చాలా అందరికీ కూడా బాధాకరమైన విషయంగా నేను తెలియజేస్తున్నాను. 1 సంవత్సరం పరిపాలన జగనన్న వస్తాడు, ఏదో చేస్తాడు, మా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్న ప్రజలకి రోజు రోజుకి చెంపద పెట్టులా ఉన్న ఈ గవర్నమెంట్ విధి విధానాలు చూసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని గురించి మనం ఆలోచించి ఈరోజు ఏదైతే పెంచిన కరెంటు ఛార్జీలు, అంటే వచ్చిన కరెంటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి భారంగా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూస్తే 300 రూపాయలు వచ్చిన వాడికి 10 రెట్లు పెరిగి 4,000 రూపాయలు. ఒక పక్క కరోనా, పనులు లేవు, జీతాలు లేవు, 50% జీతాలు ఇచ్చున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి రెంట్ 5,000 ఉంటే కరెంటు బిల్లు 6,000 వచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం పార్టీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు.
పెన్షన్ ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ ఛార్జీలను తగ్గించాలని, లాక్డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళన తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ పెన్షన్ విద్యుత్ ఛార్జీలు బిల్లుల్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో నగరాల్లో వార్డుల్లో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కార్యాలయాల వద్ద కానీ ఇంటి వద్ద కానీ ఈ నిరసన కార్యక్రమం చేపడటం జరిగింది. మా నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ లాక్డౌన్ సమయంలో 3 నెలల కరెంటు బిల్లుని రద్దు చేయాలా. ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంత ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మీరు ఏప్రిల్లో కొత్త టారిఫ్ తీసుకురావటం వలన ఈ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి 3 నెలలు రద్దు చేయాలి, వచ్చే నెల నుంచి పాత టారిఫ్ని అమలు చేయాలి. జనరల్గా వేసవ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు చేయడం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఈ లాక్డౌన్ సమయంలో పక్క రాష్ట్రం నుంచి కేవలం 2.40 రూపాయలు యూనిట్కి మనకు దొరికింది. మన ఆంధ్ర రాష్ట్రానికి విద్యుత్ రూపంలో 200 కోట్ల రూపాయలు కలిసి వచ్చింది కాబట్టి మీరు ఈ ప్రజల మీద మోపిన విద్యుత్ ఛార్జీల్ని వెంటనే రద్దు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసనకు దిగింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెందుర్తి టీడీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పీలా శ్రీనివాసరావు, 97 వార్డు స్థానిక అభ్యర్థి సేనాపతి శంకర్రావు, మాజీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు తదితరులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. వచ్చిన దగ్గర నుంచి మోడీ గారి పిలుపు మేరకు పేదవాడి దగ్గర నుంచి దళితుడి వరకు ఇంటికి పరిమితం అయ్యే 60 రోజుల నుంచి ఉన్నప్పుడు ఆ రోజు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సూచనలు జరిగాయి. ఏదైతే ప్రధాన ఇష్యూలు ఉన్నాయో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే కానీ కరెంటు బిల్లులు కానీ పేదవాడికి అనుకూలంగా ఉండాలని ఆ వేళ నిర్ణయాలు జరిగాయి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో కరెంటు బిల్లు కట్టక్కర్లేదని ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈవేళ రాష్ట్రంలో చూస్తే కరెంటు బిల్లు 200 రూపాయలు ఉన్న వాళ్ళకి 800 రూపాయలు ఈ కరెంటు బిల్లులు రావడం జరిగింది. పేదవాడికి ప్రతి ఒక్కడికి కరెంటు బిల్లు భారం, కరోనా భారం, పేదవాడికి తిన్నందుకు కూడా తిండి లేని పరిస్థితిలో ఈవేళ పేదవాడు ఉంటే మద్యం పేరుతో 100% పెంచారు, కరెంటు పేరుతో 300% పెంచి పేదవాడిని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కంపల్సరీగా ఈవేళ నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్రం అంతా ప్రతి ఒక్కరు కూడా ఈ కరెంటు బిల్లుని కట్టొద్దు, కరెంటు బిల్లులు తగ్గించే వరకు ఎక్కడైనా ఏ విధమైన నిరసనలు ప్రభుత్వం కాకుండా ఉన్న పార్టీలన్నీ చేస్తున్నాయి. దాంట్లో ఈవేళ భాగస్వామిగా రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మీదకు ఈవేళ మేమందరం కూడా ఇక్కడున్న మధు గారు కానీ, శంకర్రావు గారు కానీ, ఇక్కడ నారాయణరావు గారు కానీ, మా నాయకులందరూ గోంది కానీ, అలాగే రమేష్ కానీ అందరు కూడా వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ఆ భగవంతుడు దూరైనా ఈ కరెంటు బిల్లులు తగ్గిస్తే పేదవాడు లైట్ వేసుకొనైనా తిండి లేకపోయినా లైట్ వేసుకునేందుకైనా ఒక మార్గం ఉంటుంది కాబట్టి దాన్ని కంపల్సరీ కరెంటు బిల్లులు తగ్గించాలని
విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ స్థానిక 59వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని లాలం లావణ్య నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అసలే కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపటం జగన్ సర్కార్కు తగదన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అప్పారావు, రామ్మోహన్ నాయుడు, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యి తినడానికి కూడా తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న టైంలోనే కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల్ని చాలా ఇబ్బందికి గురిచేస్తున్నారు ఈ ప్రభుత్వం. మరి ఏదైతే కరెంటు ఏదైతే లాక్డౌన్ ప్రకటించారో మార్చి 22 నుంచి ఇప్పటి వరకు ఈ 3 నెలల పాటు కరెంటు బిల్లులు రద్దు చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ ముందొకసారి చెప్పాము ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు కూడా కరెంటు ఛార్జీలు ఏవైతే పెంచారో అవి తగ్గించి పాత స్లాబ్ విధానాన్నే కొనసాగించాలని మేము మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాము. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం కారణంగా తెలుగుదేశం 59వ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బూత్ కన్వీనర్లు కానీ ఈ కరెంటు ఛార్జీలు పెంచే విషయంలో నిరసన దీక్ష తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్. దాడి రమణ చిట్టి చారిటబుల్ ట్రస్ట్ వలస కార్మికులకు బాసటగా నిలిచింది. పెందుర్తి రాతి చెరువు భూలోక అమ్మవారి ఆలయ సమీపంలో ట్రస్ట్ చైర్మన్ రమణ చిట్టి చేతుల మీదుగా వలస కార్మికులకు భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 52 రోజులుగా లాక్డౌన్ సమయంలో ట్రస్ట్ తరపున పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ మహమ్మారిలాగా ఈ కరోనా వైరస్ వచ్చి మార్చి 22వ తేదీన మన ప్రధాని గారు జనతా కర్ఫ్యూ అనేసి లాక్డౌన్ చెప్పారు. ఆ లాక్డౌన్ చెప్పిన తర్వాత ఓ రోజు గ్యాప్ ఇచ్చి 23వ తేదీ సడలించి సడన్గా 22 నుంచి ఈ కరోనా వైరస్ నుంచి 23 నుంచి అన్ని లాక్డౌన్ చేసేయాలని 3 వీక్ అనౌన్స్మెంట్ చేసి ఎక్కడ ప్రజలను అక్కడ నిర్బంధం చేస్తారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక విద్యార్థి చాటుపూడి బస్ నుంచి ఆలోచించామన్నమాట మా సోదరులు సోదరులు మా కమిటీ వాళ్ళందరూ కలిపి ఈ పెందుర్తి యూనియన్ ఆఫీస్ వాళ్ళు ఏంటి పెందుర్తి గ్రామ వాళ్ళు మహమ్మారిని ఎదుర్కొనాలంటే ఏం చేయాలి? మన ముందు ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో కంకణం కట్టుకొని లాక్డౌన్ స్టార్ట్ చేసిన కానీ కూడా ప్రతి పేదవాడు ఆకలితోటి అలమటించకూడదన్న ఉద్దేశంతో చేయాలని ట్రస్ట్ ద్వారాగా ప్రతిరోజు 500 నుంచి 600 వరకు అలాగ కూడా పాలపారం ఏంటి మధ్యాహ్నం భోజనం బిర్యానీ మజ్జిగ అతిథి కూడా సేవ చేస్తూ ఈ మహమ్మారి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో 10 మందికి కూడా మన లాక్డౌన్లో ఉండాలి. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. కేంద్రంలో మన ప్రధాని గారు ఏంటి స్టేట్లో మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి పేదవాడికి కూడా ప్రతి అన్నం పెట్టాలనే కాన్సెప్ట్ తోటి ఈ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తూ ఈ గ్రామ పెద్దలు ప్రజలు మరి ముఖ్యంగా మా మోటార్ యూనియన్ లారీ మోటార్ యూనియన్ డబ్బులు సహకారంతో తయారు చేస్తూ ఎక్కడ ప్రజలకి అవసరం అనుకుంటే అక్కడికి వెహికల్ మీద ప్రజా సేవ. దేశంలో ప్రాచుర్యం పొందిన 3వ శతాబ్దం నాటి తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, ధారకొండ బౌద్ధారామాలను పరిరక్షించాలని బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ, అరుదైన సాంస్కృతిక సంపదను పరిరక్షించాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మల్లయ్యరాజు, గౌతమ్ బాబు, పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.
మన మహానాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తొట్లకొండ దిగువన 314 సర్వే నంబర్లో చినమంగవారిపేట పెదమంగవారిపేట తొట్లకొండలంతట కూడా పొక్లను నరికేసి లేఅవుట్లు వేసుకున్నారు. లేఅవుట్లు గవర్నమెంట్ వాళ్ళు తెలియకుండా ఉంటాయా? ఇటు ప్రైవేట్ వాళ్ళు వేశారా? ఎంఆర్ఓల రెవెన్యూ వాళ్ళకు వేశారా? హౌసింగ్ బోర్డులు వేశారా? ఎవరు వేశారంటే ఎవరు మాట్లాడలేదు. కానీ అది పవిత్రమైన తొట్లకొండలో రెండు భాగం. ఇప్పటికి మేము కోరుకునేది ఏంటంటే చిన్నజీఆర్ స్వామి వారిజా పక్కన ఆనుకొని మొత్తం కొండంతటిని కూడా లేఅవుట్లు వేసుకున్నారు. పవిత్రమైన కొండ, జాతీయ సంపద, దాని గెజెట్ ఒకటి ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడికి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆ పని నిర్వాహకం చేశారు. మేమేంటంటే ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ అధికారులు, కలెక్టర్లు అడుగుతున్నాం, మీరు కరోనాలో హడావుల్లో ఉన్నారు, మీ అండర్ చూసుకొని అక్కడ ఫ్లాట్లు వేశారు కాబట్టి ఇప్పటికైనా సరే ఆ ఫ్లాట్లన్నీ తీసేసి ఎవరైతే అక్కడ ఫ్లాట్లు వేసుకున్నారో, ఏవైతే విషయాలు ఉన్నాయో వాళ్ళందరిని మీద కఠినంగా శిక్షించి ఆ తొట్లకొండను కాపాడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ విశాఖపట్నం కాదు ఆంధ్ర రాష్ట్ర బౌద్ధులందరూ కూడా మీ యొక్క నిర్వాహకాన్ని వ్యతిరేకించి ఉద్యమ రూపంగా వెళ్తాం, అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తామని ప్రభుత్వ అధికారులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోమారు ఉలిక్కిపడిన విశాఖ. హెచ్పిసిఎల్ నుంచి వెలువడిన దట్టమైన పొగతో ఉక్కిరి బిక్కిరైన పారిశ్రామిక ప్రాంత ప్రజలు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగు తమ్ముళ్ల ఆందోళన. పార్టీ కార్యాలయాలు, ఇళ్లలో నేతల నిరసన. కదిలిన ప్రగతి రథ చక్రాలు. ప్రయాణికులతో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు. రాష్ట్రంలో త్వరలో ప్రత్యేక కాలుష్య నియంత్రణ చట్టం. జనావాసాల్లో రెడ్ ఆరెంజ్ పరిశ్రమల ఏర్పాటు నిషేధమే లక్ష్యం. తెలుగు రాష్ట్రాలకు ప్రవాసాంధ్రులు. వందే భారత్ మిషన్లో భాగంగా సొంతోళ్లకు చేరిక. Thank you.